ఉత్తరం చూద్దామండి. సృజన హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. లక్ష్మీదేవి ధరించిన అవతారాలు ఎన్ని తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి స్త్రీ లక్ష్మి, ప్రతి పురుషుడు నారాయణుడు. ఏలోకే నరాసర్వే నారాయణ స్వరూపిణః నార్యః లక్ష్మీ రూపిణ్యః అని శాస్త్రం. అందుకే ఒక మాట చెప్తారు, కృతేతో రేణుకా శక్తి, కృతయుగంలో శక్తి రేణుకాదేవి. త్రేతాయాం జరకాత్మజ, త్రేతాయుగంలో సీతమ్మ. ద్వాపరే ద్రౌపదీ శక్తి, ద్వాపర యుగంలో శక్తి ద్రౌపది. కలౌ శక్తి గృహే గృహే, కలియుగంలో ప్రతి ఇంటిలో శక్తి ఉందట. ప్రతి స్త్రీ శక్తి, అన్ని స్త్రీలు అమ్మవారి అవతారాలే. కానీ ఏమిటి, ఆ తల్లి సత్వగుణంతో ఉంటే లక్ష్మి అంటున్నాం, రజోగుణంతో ఉంటే సరస్వతి అంటున్నాం, తమో గుణంతో ఉంటే మహాకాళి అంటున్నాం. మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి మూడు ఒకటే. పరమాత్మే విష్ణువు, పరమాత్మే రుద్రుడు, పరమాత్మే బ్రహ్మ కదా. రజోగుణం తీసుకొని సృష్టిస్తే బ్రహ్మ అంటున్నాం, తమోగుణం తీసుకొని సంహరిస్తే రుద్రుడు అంటున్నాం, సత్వగుణం తీసుకొని రక్షిస్తే విష్ణువు అంటున్నాం. మహావిష్ణువు యొక్క శక్తి మహాలక్ష్మి, మహారుద్రుని యొక్క శక్తి మహాకాళి, బ్రహ్మ యొక్క శక్తి మహాసరస్వతి. లక్ష్మి అంటే ఏమిటి, లక్ష్యతే ఇది లక్ష్మి, లక్షయతి ఇది లక్ష్మి. అందరినీ చూస్తుంది, అందరినీ చూపెడుతుంది. ఆమె పనేమిటి, తాను పిల్లలందరినీ చూస్తుంది. అంటే నా పిల్లలు ఎలా ఉన్నారు, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి తప్పులు చేస్తున్నారు, ఎలాంటి తప్పులు చేస్తున్నారు, అన్నీ తాను చూస్తుంది. ఇంట్లో ఉన్న తల్లి పిల్లలు చేసే తప్పులన్నీ చూస్తుంది, కానీ తండ్రికి ఏవి చెప్పాలో అవి మాత్రమే చెప్తుంది. అన్నీ చెప్తుందే, పిల్లవాడు చేసే తప్పులన్నీ తండ్రికి తల్లి చెప్తే పిల్లవాడు ఉంటాడా, అసలు తామిద్దరు ఉంటారా, మొదలు కలిసి ఉంటారా, ఏవి చెప్పాలో అవి చెప్తుంది. పిల్లవాడండి, స్కూల్ నుంచి రాగానే కూర్చుంటే ఇప్పుడు లేచాడు, రాస్తూనే ఉన్నాడు, ఒకటే చదవండి అంటే వాడు ఎక్కడ అవతల ఎగిరాడో, ఏం గంతులు వేసాడో, ఎన్ని పగల కొట్టాడో, ఎందరిని కొట్టాడో, అవన్నీ చెప్పదు. చదువుకుంటున్నాడండి, అన్నం తినమన్నా పిల్లవాడు పిలిచినారా, అక్కడే చదువుతున్నాడు వాడు. తండ్రికి ఏవి చూపాలో వాటిని చూపుతుంది, ఏవి చూపకూడదో వాటిని చూపదు. ఒకవేళ తండ్రి చూచాడనుకోండి, పెద్ద తప్ప అది అని అది తప్పు కానట్టుగా చెబుతుంది. అయినా స్వామి ఒప్పుకోకుంటే మనం చేయలేదు తప్పులు, వాడు చేస్తే తప్పేమిటి అంటుంది. మీరు నేను బాగున్నామా, ఏం తప్పుడు చేయలేదా, పిల్లవాడు చేస్తాడు, పిల్లవాడిని పక్షం వహిస్తుంది. ఎంత గొప్పది అవతారం అమ్మదంటే, పిల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ నాన్న చాలా మంచివాడరా, కోపించినట్టు నటిస్తాడు నువ్వు బాగుండాలని, నీ మీద చాలా ప్రేమ ఉంది, ఒకసారి పోయి నాన్న అను దగ్గర తీసుకుంటాడు. పిల్లవాడు ఇంకా రాలేదేమిటి, ఎదురు చూస్తున్నాడు రా, ఏదో గంభీరంగా అంటున్నాడు తప్ప ముందరికి పో, నాన్న అను తీసుకుంటాడు లేదో చూడు, ఎప్పుడొస్తాడో అని చూస్తున్నాడు రా, ఉత్తగ కోపం, ఉత్త కోపమే, భయపడకపో అని నాన్న మంచి గుణాలను పిల్లవాడికి చెప్తుంది. తండ్రి దగ్గరికి పోయి వాడు ఏడుస్తున్నాడండి, మీరు కోప్పడ్డారు కదా, ఏమో దగ్గరికి పోతే ఏమంటాడు, నాకు పోవాలనే ఉంది, పోతే నాన్న కోప్పడతాడేమో ఏడుస్తున్నాడండి, ఒక్కసారి పిలవండి పరిగెత్తుకొని వస్తాడు, ఎప్పుడు పిలుస్తాడా అని చూస్తున్నాడండి. పిల్లవాడి గుణాలను తండ్రికి చెప్తుంది, తండ్రి గుణాలను పిల్లవాడికి చెప్తుంది, పిల్లవాడిని తీసుకొని తన దగ్గరికి చేరుస్తుంది. ఎవరి పనిది, తల్లి పనే కదా, ఎవరా తల్లి, మహాలక్ష్మి కదా. ఇలా ఈ తల్లి సీత ఆమె, రుక్మిణి ఆమె, సత్యభామ ఆమె, మిత్రవింద, నాగరజితి, కాళింది, ఇలా లక్షణ అన్నీ ఆమె.
ఇంద్రాణి శచిదేవి ఆమె, ఇంద్రుడు స్వామి శచిదేవి ఆమె, శంకరుడు పార్వతి, బ్రహ్మ సరస్వతి, ఇలా ప్రతి స్త్రీమూర్తి లక్ష్మి. ఆమె ఒకసారి భయంకరంగా ఉండాలి కాళీ అవుతుంది, సౌమ్యంగా ఉండాలి లక్ష్మి అవుతుంది, విద్య చెప్పాలి సరస్వతి అవుతుంది. ఇలా ఆమె అవతారాలు ఎన్నేమిటి, అన్నీ ఆమె అవతారాలు. ఏ కొంచెం తేజస్సు మహిమ శక్తి ప్రభావం ఆకర్షణ వైభవం జ్ఞానం ఉన్నారో ఆ స్త్రీలందరూ లక్ష్మీలు. ఏ కాస్త వైభవం జ్ఞానం ప్రభావం తేజస్సు ఉన్న పురుషులందరూ మహావిష్ణువు. అందువల్ల కాపాడే ప్రతి స్త్రీ లక్ష్మి, కాపాడే ప్రతి పురుషుడు నారాయణుడే. జగత్తంతా వాళ్లతో వ్యాపించి ఉంది. ఒక విషయం మర్చిపోకూడదు, ఒక్క లక్ష్మిని పూజించకండి. చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక్క లక్ష్మిని పూజించకండి, ఒక్క నారాయణుడిని పూజించకండి, ఇద్దరిని కలిపి పూజించండి. ఆమె చెప్పింది లక్ష్మీతంత్రంలో, యథా నారాయణస్య హృదయే సంస్థిత అహం, నేనెలా నారాయణుని వక్షస్థలంలో ఉన్నాను, మతు హృదయే చి తథా విష్ణు వర్తతే, నా హృదయంలో కూడా శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఎలాగైతే నారాయణ విగ్రహం దించినప్పుడు, ఫోటో దించినప్పుడు నారాయణ హృదయ లక్ష్మీదేవిని ఉంచుతామో, లక్ష్మీ ఫోటోలో కూడా హృదయంలో నారాయణుని ఉంచాలి. వక్షస్థ నారాయణుడు లేకుండా ఉన్న లక్ష్మి లక్ష్మి కాదు. అలాంటి లక్ష్మిని ఆరాధించకూడదని శాస్త్రం. అందువల్ల లక్ష్మి నారాయణుని పూజించండి. అమ్మా నాన్నలు కావాలి, ఇద్దరు దయ పొందుదాం అందరు.